ओके सीना नवर नायकत्व अंदिलाले नन नायकत्व अंदिलाले మార్పు కోసం ఓట్ ఫర్ చేంజ్ అనేటువంటి ఆలోచన చేయాలని చెప్పనే మేము గడప గడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చెప్తూ ముందుకు సాగుతున్నాం మాట తెలియజేస్తా ఉన్నాం. అందుకప్ప గడపకు కాంగ్రెస్ పార్టీ నినాదంతో మామిడిపల్లి గ్రామంలో కోనరాపేట మండల కాంగ్రెస్ పార్టీ మామిడిపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇంటింటికి తిరుగుతూ కరపాత్రాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానంగా వేములోడ కోరుతుంది మార్పు, మీరే ఇవ్వాలి సరైన తీర్పు అనేటువంటి ఒక కరపత్రాన్ని. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను కరపత్రాల రూపంలో ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేస్తూ మీ సంపూర్ణ సహకారాన్ని అందించాలని చెప్పని. పేద బడుగు బలిన వర్గాల పార్టీగా కాంగ్రెస్ పార్టీ గతంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది, రైతు పండించిన పంటలకు మద్దతు ధర కొనుగోలు చేస్తూ రైతును రారాజేయాలని చెప్పినటువంటి సంకల్పాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని. ఈరోజు తెలంగాణ పేరుటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కొనుగోలు కేంద్రాలలో అధిక తూకం పేరిట జరిపినటువంటి మోసాన్ని గుర్తు చేస్తూ రైతాంగానికి కుడి చేత్తో రైతు బంధు ఇస్తుండూ ఎడమ చేత్తో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 40 కిలోల సంచికి 4 కిలోలు అదనంగా జోకి రైతుకు జరుపుతున్న నష్టాన్ని వివరిస్తూ రైతు దయచేసి ఈరోజు ఈ ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి మద్దతును కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని చెప్పినటువంటి కోరడంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఇప్పుడే మళ్ళీ చెప్పినటువంటిగా అందరికీ కూడా నష్టాన్ని చవిచూసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ రావాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల వల్లనే ఈ పేద ప్రజల బతుకులు మారుతాయనమాట. డబుల్ బెడ్రూమ్ ఇస్తానడు, ఇక్కడ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ అంటే మాట లేదు. అందుకే ఈరోజు మేము ఎస్సీ ఎస్టీలకు ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది, 18% రిజర్వేషన్ను కల్పింపజేస్తామని చెప్పిన మాట చెప్పడంతో పాటు ఎస్సీ ఎస్టీ ఎరకల కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పడేసి ఒక్కొక్క కార్పొరేషన్కి 750 కోట్ల రూపాయలు వెచ్చించి వారి యొక్క బాగోలు చూసేటువంటి కార్యక్రమం, ప్రతి మండలానికి ఎస్సీ ఎస్టీల గురుకులాలను ఏర్పడేసి విద్యలో వారిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను, అదేవిధంగా ఈరోజు ప్రధానంగా అధికారులకు వస్తే ఏం చేస్తామనే దానిలో 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్తున్నాం, 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం, వడ్లను 2500 క్వింటాల్ కొనుగోలు చేస్తామని చెప్తున్నాం, పెన్షన్ను 4000 రూపాయలు పెంచుతామని చెప్పినటువంటి ఈ కరపత్రాలను ఈరోజు ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకుంటే వారికి 5 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కరపత్రాన్ని పంపిణీ చేస్తూ ఖర్చ కూడా నీకోసమే అనేటువంటిది రాహుల్ గాంధీ గారి లేఖను కూడా పంపిణీ చేస్తూ ఈరోజు గ్రామంలో తీయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మరో 100 రోజుల్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో వేములవాడలో మీ అమూల్యమైన నోటును చేతికొట్టు కొట్టు వేసి ఎవరు పోతున్నారు ఎవరు వస్తున్నారు చెప్పి నన్ను ఆలోచన కూడా చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ స్థానికుడిగా పక్కా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ మేమైతే ఈరోజు అధికార పార్టీ నుంచి దిగుమతి నాయకులు వస్తున్నటువంటి వారి యొక్క వైనాన్ని చూడమంటున్నాం. అసలు ఈ ప్రాంతానికి ఏం సేవ చేసింది ఇదివరకు వాళ్ళు అనేది కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు మేము కనిపిస్తామన్నమాట, కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుందన్నమాట. దయచేసి ప్రజలు గుర్తు చేస్తూ గడప గడపకు వెళ్తా ఉన్నాం. ఈరోజు ఇప్పటికే వెనుకబడిపోయింది వేములవాడ. దయచేసి ఈసారి ఈ ఎన్నికల్లో మరి మనం వెనుకబడిపోయిన వేములవాడను అభివృద్ధి పద్ధతిలో తీసుకుపోయేటువంటి స్థానిక నాయకత్వానికి ఆశీర్వదిద్దాం, కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదిద్దాం చెప్పినటువంటి ఆలోచన తీసుకోమని. ఏటా 100 కోట్లను దేవాలయం కేయలే, ముంపు గ్రామాలను అభివృద్ధి పద్ధతి తీసుకుపోతాను చేయలేదు, డబుల్ బెడ్రూమ్లను ఇవ్వలేరు, సాగునీటి రంగంలో కూడా వెనుకబడిపోయింది, కోనరావుపేట కోనసీమగా మారుస్తామన్నారు.
కోనరాపేట మండలం ఒక గుంట భూమి కన్నా గోదావరి జిల్లా తీసుకొచ్చిన ఆలోచన ఏమంటున్నాం రాజశేఖర్ రెడ్డి గారు మల్యాల గ్రామంలో 1737 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తే ఆనాడు 2009 లో 9 వరకు ఫాజిల్ నగర్ ప్రాజెక్టు పూర్తయింది చెందుత్లో ప్రాజెక్టు పూర్తయింది జోగాపూర్లో ప్రాజెక్టు పూర్తయింది రుద్రేగుడి నాగారి చెరువు పూర్తయింది ఇప్పటి వరకు మళ్ళీ కొత్తగా ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు కనీసం పూర్తయిన ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారానన్నా ఈరోజు రైతుల పొలాలకు మళ్ళకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు గమనించబడిన సందర్భంగా కోరుతూ ఈరోజు ప్రజలు ఒకటి ఆలోచించమంటున్నాం 2009 లో వైఎస్ రాజశేఖర్ గారు మరణించి ఉండకుండా ఉండి ఉన్నా 2009 ఎమ్మెల్యేగా 18 ఓటుతో ఓడిపోయి ఉండి ఉండకున్నా ఈ ప్రాంతానికి ఇప్పటికే సాగులు తీసుకొచ్చే వల్ల మన మాట ఈ సందర్భం చెప్తా ఉన్నాం ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పదవిని కోదాకు చిన్నంగా వాడుకున్నారు తప్ప ఈ ప్రాంతంలో ప్రజల కష్టం